అందరికీ నమస్కారం కేజీవీ తెలుగుకి స్వాగతం అమ్మ అసలు చాలామంది ఈ దయ్యాలు ఆత్మలు వీటి గురించి చెప్తూ ఉంటారు ఇంకొంతమందేమో అసలు ఇవన్నీ నమ్మకూడదు అసలు అలాంటివి ఏమీ ఉండవని చెప్తూ ఉంటారు అసలు నిజంగానే అసలు ఈ ఆత్మలు అనేవి ఉంటాయా అసలు చనిపోయాక ఏం జరుగుతుందమ్మా చనిపోయాక ఏమవుతుంది అంటే ఏదో పెద్దవాళ్ళు మోటగా చెప్తూ ఉంటారు నిన్నపోతే వాళ్ళ దగ్గర అని ఇది వినడానికి ఏ బెట్టుగా అనిపించవచ్చు మోటగా అనిపించవచ్చు కానీ దానికి ఇంతకన్నా సమాధానం చెప్పడానికి ఏమీ లేకపోవడం వల్ల పెద్దలు చెప్తారు కొంచెం ఆలోచించి కనుక చూసినట్టయితే ఏమవుతుంది అన్నది చనిపోయారు అన్నాము ఎవరు చనిపోయారు శరీరం ఇక్కడే ఉంది కదా ఇంకేదో వెళ్ళింది ఇంకేదో ఇక్కడి నుంచి శరీరంలోంచి వెళ్ళిపోయింది అదేదో వెళ్ళిపోబట్టి ఈ శరీరం చైతన్యరహితంగా అయింది ఉదాహరణకి పవర్ పోయింది పవర్ పోతే ఏమైంది అప్పటిదాకా వెలుగుతున్న బల్బ్ ఆగిపోయింది అంతేకాదు తీగల్లో ఉన్నటువంటి కరెంటు కూడా పోయింది కానీ బల్బులో కానీ తీగల్లో కానీ ఏమన్నా మార్పు ఉందా కరెంటు ప్రవహించినప్పుడు లేనప్పుడు అంతే అయితే వెళ్ళిపోయిన తర్వాత ఏమైంది ఏం వెళ్ళిపోయింది ఇందులో ఇది పా ప్రాణం పోయిందంటారు లేదా ఆత్మ అంటారు జీవాత్మ అంటారు పేర్లు రకరకాలుగా చెప్తారు ఉసురు అని కూడా అంటారు అంటే ప్రాణం అనే అర్థం ఇది వెళ్ళిపోయిన తర్వాత ఏం జరుగుతుంది శరీరాన్ని అయితే దహించేస్తారు రోజు కన్నా ఎక్కువ ఉండనీరు కారణం ఏమిటంటే ఈ శరీరంలో నుంచి బయటికి వెళ్ళినటువంటి అనబడేది ఏదైతే ఉందో అది మళ్ళీ శరీరంలో ప్రవేశించటానికి ప్రయత్నం చేస్తూ ఉంటుంది అలవాటు చూడండి ఒక ఇంట్లో ఉండి వదిలిపెట్టి వెళ్ళామనుకోండి అనుకోండి వేరే చోటికి మళ్ళీ ఆ మనసు లాగుతూనే ఉంటుంది ఒకవేళ మనసులాగకపోయినా ఆ వైపు నుంచి పెడుతూ ఉంటే ఆ ఇంటివైపు ఒకసారి చూసి ఈ ఇంట్లో మనం కొంతకాలం ఉన్నాం కదా అనుకుంటాం అదే ఆత్మ కూడా ఈ శరీరంలో నేను ఇంతకాలం ఉన్నాను వయస్సు ఎంత అంత అంత అంతకాలం ఉన్నాను అని చెప్పి శరీరం మీద మక్కువ కలిగి ఉంటుంది ఆ మక్కువ వల్ల అందులో తిరిగి ప్రవేశించే ప్రయత్నం చేస్తుంది ఈ కారణంగానే శరీరాన్ని ఇరవై నాలుగు గంటల కన్నా ఎక్కువ కాలం గనక ఉంచినట్టయితే దాంట్లో కదలికలు వస్తున్నాయి భయపడతాము అని చెప్పి ఉండనీరు చిన్నగా కదలికలు వస్తాయట వస్తే దానికి మన వాళ్ళు ఏం చెప్తారు అంటే వైద్యశాస్త్రంలో లోపల గాలి సర్దుబాటు అవుతూ ఉంటుంది బయటకు వచ్చేస్తూ ఉంటుంది కదా గాలి లోపలేం లేకుండాను అలా అందులో ఆ గాలి ఖాళీగా ఉన్న ప్రదేశంలో గాలి సర్దుబాటు వల్ల మాత్రమే ఆ కదలికలు అంటారు దీన్నే మన పెద్దలు చెప్పినటువంటి వాళ్ళు అందులో జీవుడు మళ్ళీ తిరిగి ప్రవేశించటానికి ప్రయత్నం చేస్తాడు అందువల్ల అవి కదులుతూ ఉంటాయని అలాగే వారు వాడినటువంటి వస్తువులు కూడా కొద్దిగా కదులుతున్నటువంటి భ్రమ కలుగుతుంది ఉదాహరణకు వాళ్ళు తరచుగా పెట్టుకునేటటువంటి కళ్ళదూడు కానీ తరచుగా రాస్తూ ఉండేటటువంటి పెన్ను కాని అంటే ఎప్పుడూ దాంతో అసోసియేషన్తో ఉండాలి సరే ఈ కాలమైనట్టయితే హస్తభూషణ ఉండనే ఉంది కదా సెల్ ఇట్లాంటివి చిన్నగా కదిలినట్టు అంటే చాలా భౌతిక శరీరం ఉండదేమో జీవుడు మాత్రమే ఉంటాడేమో అందువల్ల భౌతికతని అవి ముట్టుకుని కదపగలిగే స్థితిలో ఉండవు భౌతిక శరీరం కద కదలేదు కనుక కొద్దిగా అలా అలా కదిలినట్టుగా అనిపిస్తాయి అని చెప్పి ఈ ఆత్మ దాని లక్షణం మొదలైనటువంటి వాటి మీద పరిశోధన చేసిన పారాసైకాలజీ విద్యావేత్తలు చెప్పేటటువంటి మాట ఇది కాక క్లిరియన్ ఫోటోగ్రఫీ అని ఒకటి ఉంది ఒక రష్యన్ శాస్త్రవేత్త దరిదాపుల్లో నాలుగైదు దశాబ్దాల క్రితం అంటే నలభై యాభై ఏళ్ళ క్రితమే దాన్ని వాళ్ళు యాభై ఏళ్ళు కూడా అయ్యుండాలి ఉండాలి అంత క్రితమే దాన్ని డెవలప్ చేశారు అది ప్రాణాన్ని ఫోటో తీయగలిగినటువంటి లక్షణం ఉంది అంటే అక్కడ ఒక ఎండిపోయిన ఆకుని పచ్చి ఆకుని ఫోటో తీసినట్టయితే ఎండిపోయిన ఆకు ప్రాణం లేనిది గనక తెలిసిపోతుంది పచ్చి ఆకు అందులో ఎంత జీవం ఉందో అంత వెలిగి ఉతల వీళ్ళు అందులో కనపడుతూ ఉంటుంది అంటే ప్రాణం ఉండడం లేకపోవడం అనేది భౌతిక పదార్థంతో సంబంధం లేదు అందులో మార్పు చేర్పు కూడా తీసుకొచ్చేది లేదు ఏ రకంగా అయితే ఈ ప్రాణం ఇలా తిరుగుతుంది క్లియర్న్ ఫోటోగ్రఫీ అని చెప్పానే దీంతో గమనించినప్పుడు ఈ వస్తువులు కదలి కదలడం అన్నది ఒక శక్తి వచ్చి కదులుతు కదుపుతున్నట్టుగా అందులో వాళ్ళు గమనించడం జరిగింది ఎవరు చేస్తారా పని అంటే ఏ జీవుడైతే శరీరం వదిలిపెట్టి ఇంకా శరీరంలోకి రావాలి అని ఉత్సాహపడుతూ ఉంటాడో శరీరాన్ని వదిలిపెట్టడానికి ఇష్టం లేకుండా ఉంటాడో అటువంటి వాళ్ళకి మాత్రమే ఇటువంటి అటు అటువంటి వాళ్ళు మాత్రమే ఇలా చిన్న చిన్న చేష్టలు చేయడం జరుగుతూ ఉంటుందని చెప్పారు మన ప్రాచీన గ్రంథాలను అనుసరించి శరీరంలో నుంచి జీవుడు బయటికి వెళ్ళడం కూడా క్రమంలో పెడతాడని చెప్పారు మనం అనుకున్నట్టు హఠాత్తుగా ఇలా కోడిగుడ్డులో నుంచి కోడి పిల్ల బయటకు వచ్చినట్టు వెళ్ళదు ప్రాణం ఒక్కొక్క ఇంద్రియం నుంచి దాని శక్తి ఉపసంహరించబడుతూ చివరికి మనసు కూడా పనిచేయకుండా ఉన్న స్థితిలో అప్పుడు లోపల ఈ శరీరం అనేటటువంటి దాంట్లో నుంచి ఇంకా తాను ఉండడానికి వీల్లేదు అని ఆ వాయు రూపంలో ప్రాణం బయటికి ఉత్క్రమణం చెందుతుంది అలా చెందినటువంటిది మళ్ళీ అదే శరీరంలో ప్రవేశించడానికి చాలా తాపత్రయపడుతూ ఉంటుంది ఆ చుట్టుపక్కలే తిరుగుతుందట పన్నెండు రోజుల పాటు ఎక్కడైతే శరీరం వదిలిందో ఆ పరిసర ప్రాంతాల్లోనే తిరుగుతూ ఉంటుందని ప్రాణానికి శరీరానికి ముందు అంటే అలా తిరగడానికి అలా తిరగడం మొదలు పెట్టడానికన్నా ముందు ఒక సిల్వర్ క్రా థ్రెడ్ లేక సిల్వర్ కార్డ్ టేగ దానితో ప్రాణానికి ఈ శరీరానికి సంబంధం అట్లా గట్టిగా ఉంటుందని మన పెద్దలు చెప్పినటువంటి మాట ఇది బ్రేక్ చేసే వరకు కూడా ఎప్పుడూ అటువైపుకి ఈ జీవుడు ఆకర్షించబడుతూనే ఉంటాడు అలా ఆ చుట్టుపక్కల పన్నెండు రోజులు తిరుగుతూ అందరూ ఏమనుకుంటున్నారా తన గురించి అని తన గురించి దురభిప్రాయాలు గనక ఉన్నట్టయితే అయ్యో అది అట్లా కాదు మీరు తెలుసుకోండి అని గట్టిగా అరవడం జరుగుతుందట కానీ భౌతిక పదార్థం అన్నది లేదేమో ఈ భౌతిక శరీరంలో పాంచభౌతిక శరీరం మీద వాళ్ళ మాట విన వినపడడం కానీ వాళ్ళ శరీరం కనపడడం కానీ ఇలాంటివి ఏమీ జరగవు కానీ ఈ రకంగా పన్నెండు రోజుల వరకు జీవుడు అక్కడ తిరుగుతూ ఉంటాడన్న సంగతి మాత్రం చాలామంది అనుభూతి చెందినటువంటిది అంటే అక్కడే ఉంటాడు అందుకే పన్నెండు రోజులకి మొత్తానికి సపిండీకరణం లాంటివి చేసి ఒకవేళ ఆ జీవుడు తిరిగి రావాలని అనుకున్నా ఈ శరీరంతో కాదు ఏదో ఇంకో శరీరంలోనైనా సరే అని అనుకున్నా అటువంటి అవకాశం లేకుండా చేయడానికి పన్నెండు రోజుల్లో పన్నెండు రోజుల తర్వాత సపిండీకరణం అనేటటువంటి కార్యక్రమాన్ని చేస్తారంటే ఈ జీవుణ్ణి ఆ పితృదేవతల వైపుకు పంపించేటటువంటి ఏర్పాటు చేయడం జరుగుతుంది అక్కడి నుంచి ఈ ఇప్పుడు చేసేటటువంటి పితృకార్యాలని చెప్తూ ఉంటారే అవి దేనికి చేస్తారు అంటే ఈ జీవుడు దేనికి కట్టుబడకుండా ఒక్కొక్క దాని నుంచి ఒక్కొక్క బంధం నుంచి ఒక్కొక్క బంధం నుంచి ఇలా విడిపడి స్వేచ్ఛాజీవిగా పైకి వెళ్ళిపోవాలి అని ఇలా ఒక క్రమం దీనికి సంబంధించింది మన పెద్దలు చెప్పినటువంటిది మనకు కనపడుతూ ఉండే మరణం అయిన తర్వాత పన్నెండు రోజుల తర్వాత ఆ జీవుడు అంతరిక్షంలోకి వెళ్ళి అతడు తాను చేసినటువంటి పాపపుణ్యాలను అనుసరించి ఒక్కొక్కటి క్రమంగా అనుభవించి ఆ తరువాత ఇక ఏమీ అనుభవించడానికి మిగల్లేదు అనేటటువంటి స్థితికి రావటం జరుగుతుంది ఆ పైన ఆ జీవుడు ఇక్కడ తనకి చోటు లేదు అనేటటువంటి సంగతిని గుర్తించి ముందుకు సాగే ప్రయత్నం ఉంటుంది ఈ మరణానంతరం చేసేటటువంటి కార్యకలాపాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ఈ జీవుడు ఊర్ధ్వలోకాలకి ఎటువంటి ఇబ్బంది లేకుండా వెళ్ళడానికి అనుకూలంగా చేసేవి అంటే దారి ఖర్చులకి కూడా ఇచ్చి ఆ దారిలో పెట్టవలసినటువంటి పెట్టుబడి టికెట్కి అయ్యేటటువంటి ఖర్చు పెట్టుకుని అక్కడికి వెళ్ళాక కొంతకాలం ఎవరి మీద ఆధారపడకుండా ఉండడానికి కావాల్సిన ఏర్పాటు ఇవన్నీ కూడా మరణానంతరం చేసేటువంటి క్రియాకలాపాలు ఏవైతే ఉన్నాయో వాటిల్లో అంతర్భాగంగా మనకు కనపడుతూ ఉంటాయి చేసినటువంటి పనుల ఫలంగా జన్మ ఎత్తవలసి ఉంటే మళ్ళీ భూలోకంలో జన్మ ఎత్తడం జరుగుతుంది అన్ని ప్రశ్నలకి చాలా చక్కగా ఓపిక్గా మీ వివరణ ఇచ్చారమ్మా అందరికీ అర్థమయ్యే విధంగా ధన్యవాదాలు